ఏళ్లు గడిచాయి, ప్రభుత్వాలు మారాయి, అయినా సాకారం కాని గిరిజనుల గూడు కళ. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు డోమల జోరి, గమ్మేల పుట్టాము. ఒత్తు పంకిన్ని సమాసాలు అవుతుంది, 5-6 సమాసాలు అవుతుంది. ఇప్పుడు ఇల్లు కూడా ఇవ్వట్లేదు అనే దానికి ఇబ్బందితో ఉన్నాము. ఇల్లులు కూడా ఇవ్వట్లేదు సరిపోయిన, పిల్లలు కూడా ఇస్కూలు కూడా లేదు సరిపోయిన, మళ్ళీ రోడ్డు కూడా లేదు. చాలా ఇబ్బందితో ఉన్నాము. కష్ట సుఖాలు వస్తే కూడా వాళ్ళే ఇబ్బందితో ఉన్నాము. మీరే ఏదైనా సహకరించాలి. తినడానికి ఇబ్బందితో ఉన్నాము. కట్టుకోవడం ఉండడానికి కూడా ఇల్లులు కూడా సరిగా గవర్నమెంట్ కూడా చూసుకోవట్లేదు సార్. ఏదైనా మీరే చూసుకోవాలి గవర్నమెంట్ వాళ్ళు. నా పేరు పాంకి కొండమ్మ. మా ఊరు దోమల్జోరు. ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఉండడానికి ఇల్లు కూడా సరిగా లేవు. గుడిసెలు పట్టుకొని బతుకుతున్నాము. ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఇల్లు ఇస్తామని ఇంకా ఇవ్వట్లేదు. మాకు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్కి వెళ్ళడానికి స్కూల్లో ఈ ఊర్లో స్కూల్ కూడా లేదు. చిన్నపిల్లలు చదువుకోవడానికి కూడా సేఫ్టీగా లేదు. హాస్పిటల్ ఇక్కడ నుంచి అరకువేలకు వెళ్తున్నాము. రోడ్డు కూడా సరిగా బాగాలేదు. ఈ రోడ్లు కూడా ఇస్తామంటారు కానీ ఇంకా ఇవ్వలేదు. వాటర్ కూడా సరిగా లేవు. ఊట నీళ్ళు అలాగా తీసుకొచ్చి అలాగ బతుకుతున్నాము. వేడి నీళ్ళు చేసి అలా తాగి ఉంటున్నాము. ఇంట్లో వీధిలో కూడా కుళాయి లేదు. చాలా ఒక 14 ఇళ్ళు ఉన్నాయి. 2014లో మా ఊరికి ఉద్దుత్తు పని రావడం వల్ల ఇక్కడ వచ్చి బతుకుతున్నాము. ఇల్లులు ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. 48 కుటుంబాలు ఉన్నాము. 2014 నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. మోడల్ కొలని ఇల్లులు ఇవ్వాలని కోరుచున్నాము. నా పేరు కొండమ్మ. మా ఊరు దోమల్జోరు. 2014 నుంచి ఈ ఊరికి వచ్చి ఉన్నాము. మా ఊరికి ఉద్దుత్తు పని రావడం వల్ల కొండకి గుడిసెలు కట్టుకొని వసిస్తున్నాము. ముందు చంద్రబాబు ఉండినప్పుడు కూడా ఇల్లు మోడల్ కొలని ఇల్లు ఇప్పిస్తామని ఇప్పటి వరకు ఇప్పించలేదు. మంచినీరు కూడా మా ఊరికి లేదు. జగన్ గారు వచ్చారు కానీ ఇప్పిస్తామని ఇప్పించట్లేదు. మాకు మోడల్ కొలని ఇల్లులు మంచినీరు, తాగునీటి మంచినీరు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. స్కూల్లో వెళ్ళడానికి రోడ్డు కూడా మంచిది కాదు. చాలా ఇబ్బందిగా ఉంది. బైకులు తప్ప ఆటోలు ఇలాంటివి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. కావున ఈ రోడ్డు మంచి రోడ్డు వేయించాల్సిందిగా కోరుచున్నాం. కరెంటు కూడా సరిగా ఉండదు. మా ఊరికి మంచి కరెంటు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మంచినీటి నీరు కూడా లేదు. మా ఊరికి మంచినీరు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అంటే అక్కడ జోరెలా ఉంది. ఆ జోరె నుంచి ఊట నీళ్ళు అలా తీసుకొస్తున్నాం. నా పేరు పాంగ్ సీతన్న. మాది దోమలజోరు గ్రామం. మా ఊరు ఏంటంటే 2014లో ఉద్దుత్తు పని వచ్చి చాలా నష్టపోవడం జరిగింది. అందువల్ల కొత్త ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటి వరకు పట్టించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మోడల్ కోల్ని విధంగా వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. 2014లో అదే ఉద్దుత్తు పని వచ్చి నష్టపోవడం వల్ల ఇప్పుడు దాకా పునాది కట్టారు కానీ ఇప్పటి వరకు ఇంకా పూర్తి అవ్వలేదు. అదేవిధంగా రోడ్డు కూడా పూర్తి అవ్వలేదు. ఎవరైనా ఆరోగ్యంగా లేకపోతే గర్భవతులకి అంటే చాలా ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే చాలా ఏదో విధ అంటే దొలిమూతతో తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అదేవిధంగా గత సంవత్సరాల్లో అదే కింది ఊరుకు ఉండేవాళ్ళము. అదే ఉద్దుత్తు పని రావడం వల్ల ఇక్కడ వచ్చి గ్రామస్తులందరూ నివసిస్తూ ఉన్నారు. అదే సార్, మాకు ఇప్పుడు రోడ్డు కావాలి. అదేవిధంగా ఇల్లు కూడా చాలా ఇబ్బంది పరుస్తుంది. అది వెంటనే మాకు పూర్తి చేయాలని ఊరి గ్రామస్తులు కోరుతున్నారు. 44 కుటుంబాలు ఉంటాయి సార్. జనాభా ఒక 100 పైన ఉంటారు సార్. అలాగే ఇలా ఉద్దుత్తు పని 2014 నుంచి అంటే ఇలా రావడం పేపర్ కేయడం అన్నీ జరిగింది సార్. కానీ ఇప్పుడు దాకా పూర్తి చేయలేదు సార్. నా పేరు అప్పారావు. ఇరుతకండి గ్రామము. రోడ్లు లేదు, అది కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఇల్లులు ఇస్తామన్నారు, ఇల్లులు కూడా ఇవ్వలేదు. గడ్డకు కూడా ఇబ్బంది. ఇల్లు స్కూళ్ళు బిల్డింగ్లు అది ఇస్తామన్నారు, అది కూడా లేదు, ఇవ్వలేదు. మళ్ళీ అంటే చాలా గుడిసాలు కట్టేసి ఉంటున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అసలు పట్టించుకోలేదు. ఏది కూడా అలాగే చేస్తున్నారు, మరి ఇవ్వడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. గమ్మెల రాధమ్మ. రతకండి మాందల పంచది అరకువెల్ మండలం.
ఆరు సంవత్సరాలు అయ్యి తుఫాను వచ్చింది, ఇల్లు లేవు, నీళ్ళు లేవు, ఎట్ లేవు, ఇక్కడ పూరి గుడిసెలు కట్టుకొని బతుకుతున్నాము. ఎవరు పట్టింపు చేయట్లేదు. తెలుగుదేశం అప్పుడు ఉండేది, అప్పుడు అది పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, వారు కూడా పట్టించేయట్లేదు. అలాగే మరి రక్తకండి సార్, మాది రక్తకండి పుట్టంగా అప్పారాను. ఊదు తుపాన్ జరిగి 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించేయట్లేదు. తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి ఇది ఇల్లు ఓపెన్ చేసే రకాల నుంచి రాకపోయింది. జగన్ ప్రభుత్వం ఉన్న కట్టిస్తాడని చూస్తే ఆడు కూడా పట్టించేయట్లేదు. ఇన్నిసార్లు అవుతుంది. ఇక్కడ గుడిసాలు కట్టి మేము బతుకుతున్నాం. చాలా భయంగా ఉంది. ఇంతవరకు మరి ఎవరు కట్టిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. చేయట్లేదు. రోడ్డు కూడా లేదు సార్. రోడ్డు కూడా ఇప్పుడు గర్భిణీస్త్రీ ఆడవాళ్ళకి మోసుకొని తీసుకెళ్తున్నాం హాస్పిటల్లో. రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. ఇప్పుడు కట్టివ్వట్లేదు. నీళ్ళు కూడా మంచి నీళ్ళు లేవు సార్. అదే సార్, బురద నీళ్ళు వస్తున్నది. అరకు వెళ్ళినసి ఇంత దూరం సార్. మాకు ఎక్కడ వెళ్ళడం అయినా సరే చాలా దూరంకి ఏ రోడ్డు లేక మళ్ళీ చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్. ఏ జబ్బు జ్వరమైనా సరే అంబులెన్స్ కానీ కూడా రావట్లేదు సార్. ఇక్కడ ఎక్కువ జబ్బు అయిన వాడికి మోసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం సార్. ఏ ప్రభుత్వం కూడా పట్టించేయట్లేదు సార్. మాకు ఏ అధికారులు కూడా పట్టించేయట్లేదు సార్. నా పేరు కుర్ర గోపాల్, రక్తకణి గ్రామం నుంచి. మాకు 2014లో ఉదుత్ తుఫాన్ వచ్చి ఇల్లు కొట్టుకుపోయింది. ఆ ఇల్లు కొట్టుకుపోతే ఏ ప్రభుత్వం కూడా పట్టింపు చేయట్లేదు. ఈ జగన్ ప్రభుత్వం అన్నా పట్టించుకుంటుందనేసి ఇంత బాధలు పడి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గర్భశిరులకి అంబులెన్స్లు కూడా రావట్లేదు. మోసి తీసుకెళ్తున్నాం వాళ్ళకి. పెద్ద కష్టం వాళ్ళు కూడా. కొంచెం ఘోరంగా ఉంది. మాకు 48 కుటుంబాలు, 100 మంది పైన ఉంటారు. రోడ్డు సదుపాయం లేక ఏ బళ్ళు రావడానికి కూడా చాలా ఇబ్బందులు ఉంది. మాకు తాగడానికి మంచి నీటి లేదు. ఉండడానికి పూరి గుడిసెలకి తుఫాన్లు వస్తే అది గాలి వలన షెడ్లు కూడా మొత్తం ఎగిరిపోతున్నాయి. అవి ఎగిరిపోతుంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేసుకుంటున్నాం. తిండి అంతే మనం ఎసాం చేసుకుంటున్నాం సార్. ఎసాం చేసుకుంటే అది కొంతవరకు పండితే అది కొంతవరకు సరిపోతున్నాయి. పిల్లలు కొందరు చదువుకుంటున్నారు, కొందరు ఖాళీగా ఉన్నారు ఊర్లోనే, కొందరు బయట అరకు వెళ్తున్నారు. మీకంతా నమస్కారం సార్, ధన్యవాదాలు. మేము రతకండి గ్రామము కొర్ర పొట్టమ్మను మాట్లాడుతున్నాను. 2014 జరిగిన ఊదా తుఫాను ఇప్పుడికి ఇల్లు పట్టింపు చేయట్లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది కూడా పట్టింపు లేదు. మరి జగన్ వచ్చి కూడా పట్టింపు లేదు. ఇప్పటికి మాకు పిల్ల బీతతోటి చీమడోమకి చాలా ఇబ్బంది పడి పురి గుడిసెల్లో మేము బతుకుతున్నాము, జీవిస్తున్నాము. మాకు ఇప్పటికి ఏది ఇండ్లు కూడా లేదు, చైపల్లం లేదు, మంచినీళ్ళు లేదు, మంచి రోడ్డు లేదు. మాకు ఏటి శుభ్రము పరిశుభ్రం లేదు. మాకు మాదల పంచాయతీ హరికేలు మండలము మరి ఎంపీ చెట్టు పట్టింపు లేదు, ప్రెసిడెంట్ పట్టింపు లేదు, సెక్రటరీ పట్టింపు లేదు, ఎమ్మెల్యే పట్టింపు లేదు. మాకు ఎవరు పట్టింపు లేకపోయి మా ఇండ్లు ఇప్పటికి ఆగిపోయి, తెలుగుదేశం ఉన్నప్పుడు మొదలించిన ఇండ్లు ఇప్పటికి ఆగిపోయి, ఇప్పటికి ఇండ్లు అవ్వవు కాబట్టి, జగన్ అన్న ప్రభుత్వం వచ్చేది కాబట్టి అది కూడా మాకు చేస్తుంది చేయదని కోరుకుంటున్నాము. మీకు అందరికీ ధన్యవాదాలు సార్. ఇక్కడ అరకువేలి మండల కేంద్రం నుంచి 17 కిలోమీటర్ దూరంలో రక్తకండి అనే గ్రామంలో అయితే గతంలో ఎప్పుడైతే 2014 అక్టోబర్ 12 ఉద్దుత్ తుఫాన్ వచ్చి ఊలూరులు కొట్టుకుపోయింది. సుమారు 5 ఐదుగురు గిరిజనులు కూడా చనిపోయారు. ఆ సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ మోడల్ కాలనీ నిర్మిస్తామని హామీ ఇచ్చింది. నేటికి పునాదులు తప్ప ఇంకా మోడల్ కాలనీ అనేది లేదు. దాంతోపాటు ఈ గ్రామంలో ఈ మాదల పంచాయతీలో రావాలంటే సుమారు 15 కిలోమీటర్ రావాల్సి వచ్చింది. ఈ వచ్చే గ్రామంలో అనేక రోడ్లు గుంతలుగా ఏర్పడడం, అలాగే రోడ్లు మొత్తం కొట్టుకుపోవడం వల్ల రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ రోడ్లు చూస్తే మొత్తం సుమారు 15 కిలోమీటర్కి సుమారు 6 కిలోమీటర్లు నడవలసిన పరిస్థితి కూడా వచ్చింది. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, రాష్ట్ర ప్రభుత్వం అలాగే లోకల్ ఎమ్మెల్యే ఎంపీలు అలాగే ఇక్కడ ఉన్న అధికారులు స్పందించి వెంటనే ముందుగా రోడ్డు నిర్మాణం చేసి ఏదైతే రక్తకండి మిగతా ప్రాంతాల వాళ్ళందరికీ
రోడ్ నిర్మించాలని. అట్లనే విద్యుత్ సమస్య, విద్యుత్ అంటే ఒక ఈ గ్రామాల్లో వెళ్ళంటే ఎక్కువ విద్యుత్ స్తంభాలు అనేది ఉండదు, దానివల్ల కర్ల పోల్ అని చేసి ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల ఏంటంటే అక్కడక్కడ ఆ పోల్ పడిపోవడమో లేదా లేదా ఏదైనా విద్యుత్ సమస్య వచ్చినా దాని కింద పడిపోవడం, దానివల్ల కూడా తీవ్ర ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. విద్యుత్ సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం. అట్లనే ఈ గ్రామంలో ముఖ్యంగా మంచినీటి సమస్య అనేది ఉంది. కింద ఊట నీరు ఉండడం వల్ల మంచినీరు వాళ్ళకి అందట్లేదు. మంచినీటి సమస్య పరిష్కరిస్తే కొంచెం ఈ గ్రామాల ప్రజలు బాగుంటారు. అట్లనే వైద్యం, ముఖ్యంగా ఈ చుట్టూ గ్రామాల ప్రాంతాల ప్రజలు సుమారు 17 కిలోమీటర్ల సిహెచ్సి అరకువేలి ఉంది. ఆ అరకువేలిలో డోలిమొత్త కానీ అట్లాగే ఆటోలు కానీ అట్లనే వేరే వెహికల్ ద్వారా ఆసుపత్రికి చేరడం జరుగుతుంది. ముఖ్యంగా వైద్యం, విద్యుత్, అట్లాగే పాఠశాల నిర్మాణం అనేది లేదు. ఇట్లా అంగన్వాడీ కేంద్రం కానీ అలాగే ఆశ ఏదైతే గిరిజన ప్రాంతాలు ముఖ్యంగా ఆశ కార్యకర్తలు మెయిన్, ఆశ కార్యకర్తలను ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ కానీ అట్లనే సిహెచ్సి పిహెచ్సి కానీ దగ్గర లేదా ఏర్పాటు చేయాలని కోరుతాను. అట్లనే ప్రభుత్వ పథకాలు ఏదైతే అమలు చేస్తున్నాయో అది కూడా అందట్లేదు. ఎందుకంటే రేషన్ డిపోకి వెళ్ళాలంటే రేషన్ డిపోకి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు వెళ్ళి ఆ రేషన్ సరుకులు మోసుకొలిసిన పరిస్థితి వస్తుంది. అట్లనే ఏదైనా నిత్యావసర సరుకులు తీసుకురావాలన్నా ఆ యొక్క సిటీకి విశాఖ అరకువేలికి వెళ్ళాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నుంచి అరకువేలి వైద్యం కోసం అరకువేలి వేస్తే ఇంకా పెద్ద ప్రమాదాలు జరిగితే లేదా ఇంకా పెద్ద జబ్బు జరిగితే కేజీహెచ్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక్కడ నుంచి కేజీహెచ్ వంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు సుమారు 200 కిలోమీటర్ల వరకు ఉంటాయి. దీనివల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ సరుకులు కానీ అట్లనే ఏదైతే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నా అది కూడా అందని పరిస్థితి ఉంది. గతంలో కూడా రేషన్ సరుకుల కోసం సుమారు 8 కిలోమీటర్ల వరకు నడుచుకొని వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా మెయిన్ ఇక్కడ రోడ్ల సమస్య అనేది తీవ్రంగా ఉంది. దీనివల్ల రేషన్ డిపోలు కానీ అలాగే దగ్గర ఏర్పాటు చేసుకోవడం వల్ల నిత్యావసర సరుకులు అందటం లేదు. వెంటనే ఇలాంటి చర్యలు చేపడితే గిరిజనులకి నిత్యావసర సరుకులు అంతే. నా పేరు పాంగిరామన, దోమల్జోర్ గ్రామం, మాదల పంచాయతీ, అరకువేలి మండలం. మా ఊర్లో ప్రత్యేకంగా ఏసీ ఛానల్స్ వాళ్ళు రావడం జరిగింది. ఈరోజు అరకువేలి నుంచి 17 కిలోమీటర్లు మా ఊరు, 7 కిలోమీటర్లు నడుచుకొని వచ్చి మా ఊర్లో సమస్య అనేది ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఏసీడీ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. మా గ్రామం తలుపున మా దోమల్జోరు రత్తకండి గ్రామంలో 2014లో ఉదుత్ తుఫాన్లో ఊర్లు తీవ్రంగా నష్టపోయింది. అలాగే 5 గ్రామాలు మాదల పంచాయతీలో నష్టపోయింది. మేదర్సొల్ల, చిట్టంగుంది, పాలమాను వలస, అలాగే రత్తకండి, దోమల్జోరు ఇల్లు తీవ్రంగా నష్టపోయిన తర్వాత ఆ మేదర్సొల్ల గ్రామం నుంచి 5గురు పీటీజీ గిరిజనులు మరణించడం జరిగింది. వెంటనే అధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ గ్రామాలకు మోడల్ కోళ్ళు కట్టివ్వాలనేసి ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వము మోడల్ కోల్ని మంజూరు చేసింది. అలాగే రత్తకండి దోమల్జోరుకు సంబంధించి మోడల్ కోల్ని దాబుగూడ పక్కన ఆ కొండపైన మోడల్ కోల్ని కట్టాలనేసి ప్రభుత్వం అక్కడ తల్లాన్ని కేటాయించడం జరిగింది. అలాగే మేదర్సొల్ల, పాలమాను వలస, చిట్టంగుంది ఆ 3 గ్రామాలకి నందివలస పరిధిలో ఉన్న ప్రాంతంలో మోడల్ కోల్ని ప్రభుత్వం కేటాయించింది. కానీ ఇప్పటిదాకా కూడా 2014 ఇప్పటిదాకా కూడా దోమల్జోరు రత్తకండి మోడల్ కోల్ని నిర్మాణం జరగట్లేదు. ఎందుకు నిర్మాణం జరగట్లేదు అంటే ఆ రోడ్డు బాగాలేదు, అది బాగాలేదని చెప్తున్నారు. రోడ్డు మంజూరైందని చెప్తున్నారు. కానీ ఎందుకు ఈ దోమల్జోరు రత్తకండి రోడ్డు పూర్తి చేయకుండా మోడల్ కోల్ నిర్మాణం జరగట్లేదని మేము గ్రామస్తుల తరపున ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాము. మేము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా పూర్తి చేయలేదు. జగన్ ప్రభుత్వము వచ్చి మోడల్ కోల్ని పూర్తి చేస్తుందని మేము ఆశించాము.
కానీ ఇప్పటికి కూడా కొత్తగొచ్చిన ప్రభుత్వం కూడా మా మోడల్ కోల్ని కోసం మాట్లాడట్లేదు. అసలు మేము ఎమ్మెల్యే గారికి పాల్గొన గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి కూడా పిఓ గారికి కూడా కలవడం జరిగింది. కలిసినా కూడా చేస్తాం అంటున్నారు, ఇప్పటిదాకా కూడా మోడల్ కోల్ని కట్టివ్వట్లేదు. ఇక్కడ చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము. మోడల్ కోల్ని ప్రాంతంలో చిన్న చిన్న రేకు చెర్జులు సంస్థ వాళ్ళు ఇచ్చిన రేకు చెర్జులు వేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నాము. ఈ ఇక్కడ ఎండ వస్తే అలాగే వర్షాలు వస్తే ఈ రేకులు మొత్తం కూడా గాలిలో ఎగిరిపోయే పరిస్థితి ఉంది. చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి 2014 నుంచి ఇక్కడ నివాసిస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని ఈ మోడల్కు నీళ్లు పూర్తి చేయాలనేసి మేము గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చాలా వెనుకబడిన గిరిజనులు మేము, ఇప్పటికి కూడా ప్రభుత్వము పట్టించుకోకపోవడము మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మా చొరవ తీసుకొని మోడల్ కోల్ని ఇల్లు ఆ మోడల్ కోల్ని రోడ్డు పూర్తి చేసి మోడల్ కోల్ని ఇల్లు పూర్తి చేయాలనేసి మేము గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ విద్యుత్ సదుపాయం కూడా లేదు. విద్యుత్ సదుపాయం కూడా కర్రలతో పోల్స్ వేసి ఆ మోడల్ కొని గ్రామంలో ఉంటుంది. ఆ పోల్సులు ఎప్పుడు కూడా కర్రలు పడిపోతాయో చాలా ప్రమాదంగా ఉంది. కాబట్టి ఇక్కడ పోల్సులు గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని, మోడల్ కొల్లి ప్రాంతంలో ఉన్న గ్రామంలో పోల్సులు ఏర్పాటు చేసి విద్యుత్ సదుపాయం కల్పించాలని, అలాగే ఆ మోడల్ కొల్లి ప్రాంతంలో ఈ రోడ్డు లేదు కాబట్టి ఇప్పటికే గర్భిణీలు కూడా ఆ డొల్లి మూత తప్ప వేరే మార్గం లేదు. చాలామంది అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో చాలా మరణిస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్కి ఎన్నోసార్లు తెలియజేస్తాం, మా బాధలు చెప్పుకున్నాం కూడా, ఇప్పటికి కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. ఇప్పటికన్నా సరే అధికారులు మా కోసము ఆలోచించి మా సమస్యలు పరిష్కారం చేస్తారని మేము ప్రభుత్వం వారికి, ముఖ్యమంత్రి కూడా మా సమస్యలు పట్టించుకోవాలనేసి మేము తెలియజేయడం జరుగుతుంది. మా గ్రామంలో 17 కిలోమీటర్లు వచ్చిన ఏసీ సానల వారికి, అలాగే 5 నందివలస నుంచి డోమల్జోర్ వారికి 17 కిలోమీటర్లు నడిచి వచ్చి మా సమస్యల్ని ఈరోజు తెలియసే పై దృష్టికి తీసుకెళ్లే సానల వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామాల తరఫున అత్తాకండిలో ఉద్దుత్తు పన్ను 2014లో జరిగింది. అక్కడ నుంచి పునాదులు వేసేసి ఏం చేసి పల్లక ఆగిపోయినారు. ఎక్కడితే అక్కడ ఆగిపోయినారు. ఇప్పుడు ఇండ్లు అవుతాయా లేదా అనేది పట్టింపు చేస్తే ఎవరు కూడా ఎమ్మెల్యే కూడా వచ్చి చూడాడు. ఎప్పుడు కూడా ఎవరు వచ్చి చూసినప్పుడు చూసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే అయినా వస్తాడంతే ఎమ్మెల్యే కూడా లేదు. ఏది ఎంపీటీసీలు లేదు, సర్పంచులు కూడా పట్టింపు లేదు, ఎవరు కూడా చేయలేదు. ఇప్పుడు ఇలాగ ఉండిపోవడం మేము కొండ పోడ్లు అక్కడ పాకల్లోని లోపల ఉండిపోవడాలా. ఆ పాకలు కూడా ఎత్తుకొని వెళ్ళిపోతుంది గాలి ఓన వస్తే గాలి ఓనర్కి. మరి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం మేము ఈ కొండ ప్రాంతంలో ఇలాగ జీవించడం ఇలాగ ఇక్కడ మంచి తాగునీళ్ళు కూడా లేదు, మంచి అయినా ఏది కూడా లేదు. ఏం చేసుకొని బతకాలి? ఇక్కడ రోడ్డు కూడా లేదు, రోడ్డు లేదు, ఇల్లు లేకపోతే రోడ్డు లేకపోతే ఏం చేసుకొని మేము ఇక్కడ బతకాలి? మేము కొండ ప్రాంతంలో ఎవరు ప్రభుత్వం ఎవరు కూడా పట్టింపు చేస్తారు అంతే, ఎవరు కూడా పట్టింపు చేయలేదు. ఏ పథకం కూడా ఏటి కూడా లేదు. గర్భిణీలకి మోసుకొని రోడ్డులో మోసుకొని తెచ్చి అక్కడ నుంచి ఆటోలు వేసుకొని కూడా వెళ్ళిపోతున్నాము. అక్కడ రోడ్లు కూడా లేదు, రోడ్డు లేకపోతే మంచి నీరు లేకపోతే ఏం చేసి మేము బతకాలి? ఇక్కడ లేకపోతే ఎక్కడైనా మాకు నిర్ణయించి ఎక్కడన్నా భూముల్లో మాకు ఇది తీసుకెళ్ళి ఒగేస్తే బాగుంటుంది కదా, ఇల్లు అన్నా కట్టిస్తే. ఇక్కడ ఎందుకు మరిది? ఇక్కడ రోడ్డు లేని కాడ రోడ్డు అయాదు అవుతుంది అంట. రోడ్డు కూడా అవ్వలేదు, ఇప్పుడు ఆగిపోయింది, ఇండ్లు ఆగిపోయినాయి. మేము ఎప్పటికీ ఇలాగే ఉంటాము, ఎప్పుడు మేము పైకి రాలేము. అంతే, ఏ ప్రభుత్వం కూడా చూడలేదు, జగన్ కూడా చూడలేదు, ఏ వాళ్ళు చూడలేదు. ఇప్పుడు మాకు అంతే అయిపోయినాం. ఇక్కడ కొండకే సవ్వడమే మేమా ఇప్పటికి, ఇంతవరకే ఇప్పటికి లేకపోతే 6 సంవత్సరాలు అయిపోయింది. ఇండ్లు లేదు, పునాదులు వేసి ఎందుకు ఇది వేసారు?
ట్యాంకీలు కూడా పెట్టారు, ట్యాంకీలు కూడా అలాగే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ నీళ్లు కూడా పెట్టలేదు చూడండి. అవును చాక ఏం చేయాలి ఇక్కడ? మేము ఇక్కడ నీళ్లు వేస్తామనేసి ట్యాంకీలు కట్టించారు, ఆ ట్యాంకీల్లో నీళ్లు కూడా మంచి నీరు కూడా తెచ్చి ఇవ్వలేదు. ఇప్పుడుకి ఇన్ని రోజులు అయిపోతుంటే ప్రభుత్వం మరి ఏది కూడా పట్టింపు చేసుకొని అక్కడ తెచ్చిస్తే నీళ్లు మంచి తాగు నీరన్నా మనకి బాగుంటే బాగా నా తాగుకొని అని ఉంటాము. అది కూడాను లేదు. ఆ వైపు చూస్తారా లేదా చూడమని కోరుకుంటున్నాము. నా పేరు పి బాలదేవ్, సిఐటియు కార్యదర్శి అరకులోయ మండలం. 2014లో వచ్చినటువంటి భీకరమైన ఉదుత్తుపానికి అరకువేలి మండలం మాదల పంచాయతీ దోమలజోరు రత్తకండి ఈ ప్రాంతం మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది. అందులో 5 గిరిజనులు చనిపోయారు. అప్పటి ప్రభుత్వం ఈ ఉదుద్దు బాధితులకు మోడల్ కోళ్ళు నిర్మిస్తామని చెప్పేసి 2014లోనే ప్రకటన చేయడం అనేది జరిగింది. నేటి వరకు అక్కడ మోడల్ కోళ్ళు నిర్మాణం జరగలేదు. ఇప్పటికి పునాదులు వేసి వదిలేసిన పరిస్థితి ఉంది. అక్కడ రోడ్డు వేస్తే తప్ప మోడల్ కోళ్ళని కట్టలేమని చెప్పిన నిర్ధారణకు వచ్చినటువంటి ప్రభుత్వం రోడ్డు 2015లో ప్రారంభించి ఇప్పుడు దాకా పూర్తి చేయలేదు. రోడ్డు పూర్తి కాకపోవడంతో ఈ మోడల్ కాలనీ అవ్వలేదు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆదిమజాతి గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ చిన్నపిల్లలతో ఈ చలికి ఎండకి వానకి చాలా ఇబ్బంది పరిస్థితి ఉన్నది. అందుకనే మోడల్ కాలనీ తక్షణమే నిర్మాణం చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వాలేమో ఆ ప్రభుత్వాలు చేసిన పని మేము చేయమని చెప్పేసి వీళ్ళు మొదలుపెట్టింది మేము చేయమని చెప్పే పద్ధతిలో వ్యవహరిస్తున్నాయి. ఈ రాజకీయ వాదోపవాదులు పక్కన పెట్టి గిరిజనుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ మోడల్ కాలనీ సంబంధించి కట్టకపోవడంతో చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. ఈ అంశం మీద పాడేరు ఐటీడీఏలో ధర్నా చేశారు రైతులు, అలాగే ఈ అరకులి మండలం కేంద్రంలో పాదయాత్రలు చేశారు, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు, అయినా సమస్య పరిష్కారం కాలేదు. మినిస్టర్లు వస్తే మినిస్టర్లకు ఫిర్యాదు చేస్తారు. మోడల్ కాలనీ ఇప్పటికి నేటికి పూర్తి కాకపోవడం అనేది చాలా అన్యాయం. అప్పటి ప్రభుత్వం హుదుద్ని జయించమని చెప్పేసి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు. కానీ హుదుద్ జయించి ఎవరికి జయించారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికీ హుదుద్ ఆన వాళ్ళు అలాగే మిగిలి ఉన్నాయి. 5 గిరిజనులు చనిపోయి ఆ 5-6 గ్రామాలు కొట్టుకుపోయిన పరిస్థితి నేటికి ఉంది. అందుకనే తక్షణం ఈ ప్రభుత్వం అయినా స్పందించి ఖచ్చితంగా ఎవరైతే ఆదిమజాతి గిరిజనులు ఉన్నారో గిరిజనులకు ఖచ్చితంగా మోడల్ కాలనీ నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు కిండంగి రామారావు, అరకువేలి సిప్పింపట్టి మండల కార్యదర్శి. ఈ ప్రాంతంలో గత 2012లో ఉదుత్తు పని వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా మేము చూసాము. అక్కడ పీటీ జిల్లా అయినటువంటి ఆ మేద్రసొల గ్రామము కొట్టుకుపోయింది. కొట్టుకుపోవడంతో అక్కడ సుమారు 5 గిరిజనులు ప్రాణం కోల్పోయారు. అధికార యంత్రాంగము అప్పటికే మేల్కొంది. ఆ తర్వాత అధికార యంత్రాంగము వాళ్ళకి పునరావాసం కల్పిస్తామని చెప్పేసి ప్రత్యేకమైన మోడల్ కాలనీ నిర్మాణం చేసి ఇస్తామని చెప్పేసి చెప్పింది ఆ రోజు టీడీపీ ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ వైసీపీ ప్రభుత్వానికి కూడాను అక్కడ ఉన్నటువంటి పీటీజీ ఆదిమ జాతులు అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఈరోజు దాకా మోడల్ కాలనీ పట్టించుకోకపోవడం, పూర్తి చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ మోడల్ కాలనీ పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి ఆదిమ జాతులకి మంచినీళ్ళు, అనేక సమస్యలు, మౌలిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో పీటీజీలు కొండ మీద ఉంటున్నారు, పోడు వ్యవసాయం చేస్తున్నారు, వర్షాకాలం వస్తే కొట్టుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి సకాలంలో తిండి దొరకనేటువంటి పరిస్థితి. అటువంటి పీటీజీలకి అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి కనీసం ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇప్పటికైనా మోడల్ కాలనీ మాదర పంచాయతీ మేదరసోల ప్రాంతంలో ఉన్నటువంటి మోడల్ కాలనీ తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుతున్నాం. ఏళ్ళు గడిచాయి, ప్రభుత్వాలు మారాయి, అయినా సాకారం కాని గిరిజనుల గూడు కళ. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.